హే గాయస్ వెరీ వెరీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ చందు గాయస్ ఈ వీడియోలో వచ్చేసి మనము బిట్కాయిన్ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం అనమాట సో బిట్కాయిన్ లెజెండ్ అయితే అయినా చాలా రోజుల నుంచి చాలామంది అతి తక్కువ మంది మైనింగ్ చేస్తున్నారు సో ఈ మధ్యకాలంలో మొన్న మొన్న మనం వీడియోస్ పెట్టడం జరిగిందనమాట అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్ అనేసి చెప్పడం జరిగింది సో దాంతో అందరూ ఎగబడి ఎగబడి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అయినా మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు సో ఇప్పటికైనా కండ్లు తెరుచుకున్నందుకు ఐ యామ్ సో హ్యాపీ ఫు హ్యాపీ టు సే దట్ అనమాట సో ఇచ్చిన లెక్కల ప్రకారము వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎయిర్ డ్రాప్ అయితే అయినా రిలీజ్ చేయడం జరిగింది యాజ్ పర్ వైట్ పేపర్ సో ఆ ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి సో ఎలా పార్టిసిపేట్ చేస్తే ఎన్ని కాయన్స్ వస్తాయి సో ఆ ఎయిర్ డ్రాప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే అయినా మనం మాట్లాడుకుందాము ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియో మధ్యలో నేను మనకు లిస్టింగ్ ప్రైస్ చెప్పాను కదా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అనేసి సో అది ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను అనమాట వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గాయస్ ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు లేదా తరచుగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ మంచి మంచి మైనింగ్ యాప్స్ సో ఎర్నింగ్ సైట్స్ గురించి మీకు డైలీ డైలీ బేసిస్ పైన మీకు రావడం జరుగుతుందనమాట సో గాయస్ ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ డ్రాప్ మనకు వచ్చేసి టోటల్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి వాళ్ళు అరౌండ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే కన్నా వన్ క్రోర్ అంటే కన్నా టెన్ ఎమ్ సో ఆల్మోస్ట్ వన్ క్రోర్ కాయిన్స్ అయితే బీసీఎల్ ఎయిర్ డ్రాప్ కింద ఇస్తున్నారనమాట ఈ వన్ క్రోర్ కాయిన్స్ ఎలా ఇస్తారు అంటే అయినా ఇక్కడ చూడండి బీసీఎల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు ఏ డ్రాప్ అయితే ఉంచుతుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ దాకా ఉంటుందన్నమాట సో దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కన్నా ఈచ్ ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ కింద రెఫరల్ కూడా ఇస్తాను క్లిక్ ఇచ్చేసి మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి మైనింగ్ చేసిన తరువాత ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో మైనింగ్ సెంటర్లో ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంటిల్ వీళ్ళు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే వరకు లేదా ఎయిర్ డ్రాప్ ఎండ్ అయ్యే వరకు మీరు అయితే అయినా కంటిన్యూస్గా అయితే అయినా మైనింగ్ అయితే అయినా చేస్తూ ఉండాలి సో ఆల్రెడీ ఎవరైనా మైనింగ్ చేస్తున్నారు అన్నట్లయితే సో వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా ప్రతి ఒక్కరు ఫిఫ్టీ మెంబెర్స్ని రెఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇందులో సో మీరు ఒక పర్సన్ని రెఫర్ చేశారనుకోండి అంటే మీ రెఫరల్ కోడ్ ద్వారా మీకు యాభై బీసీఎల్ కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి సో అలా ఇద్దరిని ముగ్గురిని అలా మినిమమ్ మ్యాక్సిమం వచ్చేసి ఫిఫ్టీ వరకు ఒక పర్సన్ అయితే అయినా చేయగలుగుతాడు అంతకన్నా ఎక్కువ అంటే అయినా చేసినా కూడా మీకు కాయిన్స్ రావు ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే అయినా మీకు రెండు వేల ఐదు వందల కాయిన్స్ అయితే అయినా ఎయిర్ డ్రాప్ రూపంలో ఇస్తున్నాడు ఈచ్ పర్సన్గా అనమాట ఈ ఎయిర్ డ్రాప్ కూడా మూడు దశలలో ఉంటుంది ఫస్ట్ డ్రాప్ కిందకి వచ్చేసి మనకు పది అంటే ఈయన నాకు తెలిసి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫిఫ్టీ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇదంతా మ్యాటర్ మనము చెప్పేసాము ఇప్పుడే సో టూ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా చెప్పాము ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేసి త్రీ ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి ఒక నిమిషం గైస్ ఇక్కడ మ్యాటర్ పైన ఏదో చూసినట్టున్నాను ఓకే ఇక్కడ త్రీ రౌండ్స్లో ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది త్రీ రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి టెన్ టెన్ మిలియన్ అయితే ఇస్తాడనమాట ఆ టెన్ మిలియన్ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఇన్వైట్ చేస్తారో వాళ్ళకు ఫిఫ్టీ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది సెకండ్ ట్వంటీ మిలియన్ కాయిన్స్ టోటల్ ఎయిర్ డ్రాప్ కిందకి సెకండ్ ఎయిర్ డ్రాప్ సో అప్పుడు ట్వంటీ ఫైవ్ కాయన్స్ వస్తాయన్నమాట ఒక పర్సన్ని మనము ఇన్వైట్ చేస్తే థర్డ్ కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ట్వంటీ ఫైవ్ మిలియన్ అయితే ట్వంటీ మిలియన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇంకా తగ్గించేసి టెన్ ఇస్తాడనమాట పర్ ఈచ్ పర్సన్కి ఇక్కడ చూడొచ్చు మీరు బాగా మెన్షన్ చేసేసారి చూడండి ప్రీసేల్ ఇప్పుడైతే రన్ అవుతుంది చాలా డేస్ నుంచి కాకపోతే ఆ ప్రీసేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా ఫ్యూచర్ వీడియోలో డిస్కషన్ చేసాము ప్రీసేల్ ప్రైస్ చూడండి వన్ ఇథీరియం ఈక్వల్ టు ట్వంటీ థౌజండ్ బీసీఎల్ సో ఆల్మోస్ట్ వన్ ఇథీరియం అంటే అయినా నాకు మార్కెట్ రేట్ సరిగా తెలీదు టూ టు త్రీ థౌజండ్ ఆర్ అబో అయితే ఉండొచ్చు సో అన్ని డాలర్స్కి విలువ చేసే కాయిన్స్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ కాయిన్స్ అనమాట అంటే మార్కెట్ రేట్ ప్రకారము వీళ్ళు చెప్పడం జరిగింది ప్రీసేల్ తర్వాత దీనికన్నా ఎక్కువ కాస్ట్కి అయితే సేల్ అయితే అవుతుంది సో నేను చెప్పిన విధంగా ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది వీళ్ళు ఎక్కడ డిస్కషన్ చేసేసారు అనేది మనం మాట్లాడుకుందాం చూడండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి జీరో పాయింట్ వన్ సారీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్ పర్ బీసీఎల్ అంటే కన్నా ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి యాభై ఐదు రూపాయలు అరవై రూపాయల దాకా దగ్గర దగ్గర ఒక కాయిన్ వాల్యూ ఉంటుంది మేము లిస్ట్ అవుతామని చెప్తున్నారు సప్లై కూడా లిమిటెడ్ సప్లై అలాగే మెటావర్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ గేమింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు బిల్కుల్ అంటే కన్నా మీరు ఆరామ్గా డౌన్లోడ్ చేసుకొని డైలీ మైనింగ్ అయితే అయినా చేయొచ్చు సో వీళ్ళు ఈ రేంజ్లో చెప్తున్నారు కాబట్టి మనము నమ్మాల్సిందే చూద్దాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే ప్రతి ఒక్కరికి మంచి అమౌంట్ వస్తుంది అనేసి నేనైతే భావిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి కాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ అలాగే ఎల్ బ్యాంక్ ఎం సెక్ ఎంఎక్స్ అని ఉందనమాట సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే క్లియర్లీ మెన్షన్ చేసారు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఫస్ట్ లిస్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ అంటే కదా నెక్స్ట్ మంత్ వాళ్ళు చెప్పినారు అదే నెక్స్ట్ మంత్ అనమాట ఇంకొక నెలలో లిస్టింగ్ అవుతామని సో ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్ ఒకటి ఉంది ఆ ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్లో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్కి అయితే కన్నా ఒక కాయిన్ని లిస్ట్ అవ్వడం జరుగుతుంది సో సెకండ్ లిస్టింగ్ వచ్చేసి మేలో జరుగుతుంది అనమాట మే ట్వంటీ ట్వంటీ టూలో ఎంఈఎక్స్సి అనేసి ఉందనమాట ఎక్స్చేంజ్ సో ఆ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే లిస్టింగ్ క్వార్టర్ త్రీలో క్వార్టర్ ఫోర్లో కూడా ఒక చాలా చాలా ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అవుతుందన్నమాట ఇక్కడ చూసినట్టయితే ఐఈఓ కాయిన్ మార్కెట్ క్యాప్ సిఎంసి లెవెల్ వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది పెట్ పెట్టడం జరిగింది సో సూన్లోనే వీళ్ళు మనకు మంచిగా బెనిఫిట్ని అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు మైనింగ్ చేయండి మిస్ అయితే చేసుకోవద్దు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా మైనింగ్ బటన్ ప్రెస్ చేయాలి అనేసి మీరు ఒకవేళ ఈ అప్డేట్ గురించి చదవాలి అనుకున్నా కూడా ఇది యాప్ ఇంటర్ఫేస్ అనమాట కిందికి వెళ్తే ఈ అప్డేట్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది సో దీనిపైన అయితే మీరు టిక్ అయితే క్లిక్ ఇచ్చేసి చదువుకోవచ్చు అనమాట క్లియర్లీ సో ఇంకొకటి ఏంటి అంటే అయినా ఈ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి బటన్ ప్రెస్ చేయాలన్నాను కదా ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మిస్ అయితే చేయొద్దు ఎందుకంటే మనకు పై నెట్వర్క్ని ఒక్కటే నమ్ముకుంటే కాదనమాట సో వాటితో పాటుగా అన్నిటిపైన మనము వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయడం లేదు నేనే చెప్తానండి సొంతంగా ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే అయినా వద్దయ్యా ఒకవేళ మీరు అంత రిచ్ కాకపోతే మైనింగ్ యాప్స్ని నమ్ముకోండి అనేసి సో ఈ మైనింగ్ యాప్స్లో మనం ఆల్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మైనింగ్ యాప్స్ గన చేసుకున్నామంటే అందులో ఎంత లేదన్నా కూడా ఒక పది మైనింగ్ యాప్స్ తగిలినాయి అంటే మీ లైఫే సెట్ అయిపోతుందనమాట చాలా చాలా మారిపోతుంది సో అందుకనే మైనింగ్ యాప్స్ గురించి మన తెలుగులో ఎవ్వరు చెప్పరండి ఈ విధంగా ఎవరైనా చెప్పే ఛానల్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ పెట్టండి నేను డెఫినెట్లీ వాళ్ళకు ఈ బీసీఎల్లో నుంచి నేను హండ్రెడ్ బీసీఎల్ అనేది వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట సేమ్ నా రేంజ్లో అంటే నేను ఏదైనా ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసేసి ఇప్పుడు జస్ట్ లైక్ పై నెట్వర్క్ అనుకోండి పై నెట్వర్క్ని స్టార్ట్ చేసేసి వదిలేయకుండా సో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సో దాంట్లో మొబైల్ నెంబర్ ఎలా వెరిఫై చేసుకోవాలి సో అలాగే పాస్వర్డ్స్ అలాగే ఫాస్ట్ ఫ్రేస్ వ్యాలెడ్స్ అలాగే మీరు ఇండియన్ కరెన్సీలోకి ఎలా మార్చుకోవాలి ఫ్యూచర్లో ఇంకా ఇంకా లాకప్ సిస్టమ్స్ ఇవన్నీ చెప్పే విధంగా చేస్తున్నాను అనమాట సో నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సో ఈ విధంగా కొనసాగితే నేను మన ఛానల్ని అయితేనా సక్సెస్ఫుల్గా రన్ చేయలేను ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ లోపల నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే డెఫినెట్లీ చెప్తున్నానండి అంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో అచీవ్మెంట్ ఉండాలనే ప్రాసెస్తోనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు సో ఆ అచీవ్మెంట్ ఇందులో అయితే నాకు కనిపించడం లేదు సో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు నన్ను ఆదరించడం లేదు కాబట్టి చూస్తాను ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ ఒకవేళ నేను అనుకున్న టార్గెట్ కనుక రీచ్ కాకపోతే డెఫినెట్లీ ఈ ఛానల్ని అయితే మేబీ రన్ చేస్తాను కాకపోతే ఇంత క్విక్ అప్డేట్స్ అయితేనా ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే జాబ్ కూడా లేకుండా ఇక్కడే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గ రెస్పాన్స్ రావాలి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి మన సబ్జెక్ట్ అర్థమయ్యేసి మన తెలుగు రాష్ట్రాల్లో నార్త్ సైడ్కి ఏం మాత్రం తగ్గిపోము అనేసి అనిపించాలి అనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరూ మన ఛానల్లో పెట్టే ఇన్ఫర్మేషన్ని గాస్ప్ చేసుకొని సో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోండి క్రిప్టో కరెన్సీ పైన ఫ్యూచర్లో ఏలేది క్రిప్టో కరెన్సీనే సో మీరు చూసే జబర్దస్త్ కాదు మీరు చూసే ఫన్నీ కామెడీ మూవీస్ సీరియల్స్ సీరియల్స్ కాదనమాట ఓన్లీ క్రిప్టో కరెన్సీనే ఫ్యూచర్ని వెళ్తుంది మనం ఏదైనా ఒక పని చేసాము అంటే ఆ పని మనకు ఉపయోగపడే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ వేరే విధంగా ఉండకూడదు హోప్ యూ గైస్ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఒకవేళ లేదు అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ క్రిప్టోకింగ్ తెలుగు అని ఉంది టైప్ చేసేసి టెలిగ్రామ్లో సర్చ్ చేసేసి మీరు జాయిన్ అయితే అయిపోండి నాతో పాటుగా అర్నింగ్స్ బర్నింగ్స్ మొత్తం అన్నీ ఏ టు జే డ్రాప్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట హోప్ యూ గైస్ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం